వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం స్వీట్ రోటీస్ స్నాక్స్ ఐటెం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక బాండీ పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి. బాండీ వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయాలి. నెయ్యి కూడా వేడెక్కిన తర్వాత 2 గ్లాసుల గోధుమ పిండి, 1 గ్లాస్ బొంబాయి రవ్వ వేసి బాగా కలుపుతూ ఫ్రై అవ్వనివ్వాలి. ఏ గ్లాస్తో గోధుమ పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో బొంబాయి రవ్వ కూడా తీసుకోవాలండి. కొలతలు గోధుమ పిండి 2 గ్లాసులు, బొంబాయి రవ్వ 1 గ్లాసు, బెల్లము 2 గ్లాసులు తీసుకోవాలండి. అలా లైట్గా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వచ్చేదాకా ఉంచాలి. ఇప్పుడు దీన్ని పక్కకు ఉంచుదాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో పిండికి తడపడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ లైట్గా వేడెక్కిన తర్వాత ఏ గ్లాస్తో గోధుమ పిండి తీసుకున్నామో అదే గ్లాస్తోని 2 గ్లాసుల బెల్లం తీసుకోవాలండి. దంచిపెట్టుకున్న బెల్లం తీసుకోవాలి. కొద్దిగా యాలకుల పౌడర్ కూడా వేసుకోవాలి. ఈ బెల్లం బాగా కరిగే వరకు మరిగించుకోవాలండి. 5 నుంచి 10 నిమిషాలు మరిగించుకున్న బెల్లం నీళ్ళను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిశ్రమంలో వడగడుతూ వేయాలండి. కసర ఏమైనా ఉంటే క్లీన్ అవుతుంది. కొద్ది కొద్దిగా బెల్లం నీళ్ళు వేస్తూ ఇలా కలుపుకోవాలి. పిండి లూజ్ అవ్వనివ్వకూడదు. మనం చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలా గట్టిగా తడిపి ఉంచుకోవాలి. ఎండు కొబ్బరి గిన్నె 1 సగం తురిమి ఉంచుకోవాలండి. ముందే ఆ తురుమును కూడా ఇందులోనే వేసి కలిపి ఉంచుకోవాలి. కడిపి ఉంచుకున్న ముద్దను 1-5 నిమిషాలు నాననివ్వాలి. ఇలా 5 నుంచి 10 నిమిషాలు నానబెట్టిన ఈ మిశ్రమాన్ని కొద్దిగా నెయ్యి వేస్తూ ఇలా అనుకూలంగా కలుపుకోవాలండి. ఇలా అనుకూలంగా కలుపుకోవడం వల్ల పిండి స్మూత్గా అవుతుంది. ఇలా స్మూత్గా అయిన ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లా తయారు చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిలో నుంచి ఒక్కొక్కటిగా తీసి పెద్ద రొట్టెలుగా కొట్టుకోవాలండి. ఒట్టి పిండి వేసి రొట్టెలాగా చేసుకోవాలి. ఇలా పెద్ద రొట్టెలా తయారు చేసుకున్న దాన్ని రౌండ్గా ఉన్న 1 మూత తీసుకొని చిన్న చిన్న రొట్టెలుగా కట్ చేసుకోవాలండి. ఇలా అన్నిటినీ కట్ చేసుకుందాం. ఇవి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చాలా బాగుంటాయి. పిల్లలైతే ఇంకా బాగా ఇష్టపడతారు. ఇలా అన్నిటినీ కట్ చేసుకొని కాల్చుకోవడమే. అన్నింటినీ ఇలా కట్ చేసుకోవాలండి. మనం రొట్టె తయారు చేసుకునేటప్పుడే మందంగా కాకుండా పలుచగా కాకుండా మీడియంలో తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టి స్టవ్ వెలిగించుకుందాం. ముందుగానే పెనంకి నెయ్యి అప్లై చేసుకోవాలండి. కొద్దిగా అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ మనం పిండిలో నెయ్యి ఎక్కువగా వేసాం కదా. పెనం వేడెక్కిన తర్వాత అన్నిటినీ ఇలా వేసి కాల్చుకోవాలి. 1 పక్క కాలిన తర్వాత 2వ పక్క కూడా తిప్పి కాల్చుకోవాలి. 2 పక్కల కాలిన తర్వాత 1 ప్లేట్లోకి తీద్దాం. మాడనివ్వకుండా కాల్చుకోవాలండి రొట్టెలని. రొట్టెలు రెడీ అయిపోయినాయి. ప్లేట్లోకి తీద్దాం. ఎంతో రుచికరమైన స్వీట్ రోటీస్ రెడీ అయిపోయినాయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.